ఉరవకొండ ప్రాంతంలో ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించేందుకు పిల్ల కాలువలు డిస్ట్రిబ్యూటరీ పనులు వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. విడపనకల్లు మండలం రాగులపాడు వద్ద హంద్రీనివా 8వ పంప్ హౌస్ సమీపంలోని ధర్మపురి డిస్ట్రిబ్యూటరీ నుండి హోతూరు, చాబాల, వెలిగొండ, బూదగవి, కొట్టాలపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్ల కాలువలను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా హంద్రీనివా ద్వారా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని 100,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైసీపీ నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎంతో చిత్తశుద్ధితో ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలనేటువంటి దాంతో ఈ మొదటి దశ కింద 90% పూర్తి చేసిన ఆ మిగిలిన 10% పూర్తి చేయకుండా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రాంతానికి నీళ్లు తేవడానికి ఎన్నో స్ట్రగుల్స్ జరిగినాయి. అయితే వాటన్నింటినీ గత ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఈసారైనా సరే నీళ్లను ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా నీటిని జిల్లాలో వినియోగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. కనీసం ఇప్పటి నుంచైనా సరే దీన్నంతా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చినాడో హంద్రీనివా ద్వారా 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఆ పనిని పూర్తి చేస్తాం. అదేవిధంగా తుంగభద్రకు సంబంధించి కూడా ఆధునికీకరణ